తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అగ్రగణ్యుడు కీలకమైన వ్యక్తి ఎవరు అంటే కొడాలి నాని గారు. కొడాలి నాని గారిని ఓడించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ గత 2 ఎన్నికల్లో కూడా చాలా తీవ్రంగా శ్రమించింది. చివరికి 2019లో విజయవాడ నుండి దేవినేని అవినాశం తీసుకొని వచ్చి ఆర్థికంగా బలవంతుడు ప్లస్ సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని మరికొన్ని కారణాలని చెప్పి అవినాశం రంగంలో విధించిన కొడాలి నాని గారిని ఎక్కడా కూడా అడ్డుకోలేని పరిస్థితి. అటు చంద్రబాబు నాయుడు గారి మీద అయినా ఇటు లోకేష్ మీద అయినా చాలా తీవ్రంగా విరుచుకుపడే కొడాలి నానిని ఎన్నికల్లో ఓడించి తనకి సరైన బుద్ధి చెప్పాలి అన్నది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వపు ఆలోచన. ఆలోచన అయితే ఉంది కానీ గుడివాడలో కొడాలి నాని గారిని ఎదుర్కొనే నాయకుడు వాళ్లకు కనిపించట్లేదు. ఇప్పటి వరకు గుడివాడ చరిత్రలో వరుసగా 4 సార్లు గెలిచింది ఒక కొడాలి నాని గారు మాత్రమే, ఆయన ఒకరికే సాధ్యమైంది. వరుసగా 3 సార్లు గెలిచిన వాళ్ళు కూడా లేరు గుడివాడలు. సో అటువంటి కొడాలి నాని గారిని ఓడించాలి అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న పేర్లని పరిశీలించుకుంటూ వస్తున్నారు. దేవినేని ఉమా అన్నారు, తాను ఇంట్రెస్ట్ చూపలేదు నేను వెళ్ళనన్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు గుడివాడలో ఉన్నటువంటి తనను పోటీ చేయించాలి అని అన్న రావి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఆ తాను ఇంట్రెస్ట్గా ఉన్నా ప్రస్తుతానికి గుడివాడకి ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా తెలుగుదేశం అధినేత మైండ్లో ఎక్కడో తేడా కొడుతూనే ఉన్నట్లుంది. తాను సరైన అభ్యర్థి కారు, కొడాలని ఎదుర్కోలేరు, ఆర్థికంగా బలవంతులు కావాలి అండ్ ఫ్రెష్ ఫేస్ కావాలి, ఒక ఫ్రెష్ ఫేస్. సో దానికోసమని వెతికి వెతికి ఒక ఆమె అంటే విదేశీయాల్లో స్థిరపడేటువంటి ఒక తెలుగు పారిశ్రామికవేత్తను రంగంలోకి దించడం కోసం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుగుదేశం పార్టీ సర్కిల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈసారి కొడాలి నాని గారి మీదకు ఒక ఎన్ఆర్ఐన రంగంలోకి దించుతున్నారు అని. ఆయన పేరే వెనిగల్ల రాము. వెనిగల్ల రాము అనే ఎన్ఆర్ఐకి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సో అక్కడ ఉన్న సామాజిక వర్గ సమీకరణాలు కలిసి వస్తాయని, ఆర్థికంగా బలవంతుడు అని ఈ కారణాల చేత అండ్ ఫ్రెష్ ఫేస్ అండ్ తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వెనిగల్ల రాము యొక్క కుటుంబ సభ్యులు గుడివాడలు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని, త్వరలో ఆయన కూడా గుడివాడలో ల్యాండ్ కాబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ఊహాంగనాలన్నీ ఎంతవరకు నిజమవుతాయి అన్నమాట కాసేపు పక్కన పెడితే, ఒకటైతే నిజం, కొడాలి నాని గారి మీద పోటీ చేసే వ్యక్తి ఆర్థికంగా బలవంతుడై ఉండాలి, ఒక ఫ్రెష్ ఫేస్ అయితే కొంతవరకు మనకు కలిసి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారన్నమాట అయితే నిజం. ఈ క్రమంలోనే ఈ వెనిగల్ల రాముకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్న తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి సరే, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల కానిది ఒక విదేశీ విదేశాల్లో స్థిరపడేటువంటి ఒక ఎన్ఆర్ఐ ఒక పారిశ్రామికవేత్త వచ్చి కొడాలి నాని గారిని ఎంతవరకు ఢీ కొట్టగలరు అని, కొడాలి నాని గారు ఒక మాస్ లీడర్, తనకంటూ అక్కడ గుడివాడలో ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకోగలిగారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయోగం ఒకవేళ నిజమే అయితే ఎంతవరకు విజయవంతమవుతుంది అన్నది చూడాలి.